శుభ్రంగా బాగుందండి ఏ ప్రభుత్వం బాగోలేదండి అసలు చంద్రబాబుది ఇది ఉట్టుపున్నానికి అటు పెట్టి కోట్లకేసి అయ్యేసి శాండాలు చేసేసాడు ఈ ప్రభుత్వం బాగుంది పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా ఇది చేయలేడండి జగన్ బాగా చేస్తాడండి అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడండి చూడబొచ్చుందండి బాగా చేసి ఇచ్చేస్తున్నాడండి పేదవాళ్ళకి ఇంటికి వచ్చేస్తున్నారండి మాచిముంటోళ్ళకి ఇంటికి వచ్చేస్తున్నారండి శుభ్రంగా ఇస్తున్నాడు ఇంకా 10 కాలాలు ఆయన ఇది అవ్వాలండి ఇంకా 2030 దాకా రావాలండి అది సంతోషకరం వాళ్ళు అట్టగా అంటారండి కన్నీరు ఇచ్చేస్తారు ఎవరిస్తారండి ఇన్ని వేల మందికి ఇస్తారని 30 లక్షల మందికి ఎవరిచ్చారండి నేను 37 ఏళ్ళు అయింది నా పెళ్ళై ఇంతవరకు ఏది జరగమండి ఈ పట్టాలు జానీడు వచ్చినా చాలండి పట్టాలు ఈయన ఇస్తున్నాడు జగన్ బాబు గారు ఇస్తున్నాడు అది ఎవరు లోకేష్ పప్పు మాటలు మాట్లాడతాడండి ఆ పప్పు మాటలు ఆ గుళ్ళు పడిపోయి ఈ గుళ్ళు పడిపోయి ఏ గుళ్ళు పడిపోతాయండి అది అసంభవం మాటలు మాట్లాడతారండి అట్లా మాట్లాడకూడదండి అన్నీ దోషాయాలంటారు ఎట్లా దోస్తారు అక్కడ కోట్లకి ఎన్ని మొట్టకాయలు పొడిచారు ఈయన్ని ఏం పొడవలేదు ఆఖరికి ఈయన గెలుచుకున్నాడుగా మొట్టకాయలతోనేనా ఆయన ఉట్టుకున్నాక అట్లా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఒకడో బీజేపీ వాళ్ళు ఏర్రాజు ఒకడో వీళ్ళు అసలు మాట్లాడతాం కుదరదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వచ్చి చేస్తారు ఈయన 10 ఏళ్ళ మన నాన్న చచ్చిపోయిన కానీ ఈయన తిరుగుల్లో 3650 కిలోమీటర్లు నడిచాడు మేము నడుస్తామండి చంద్రబాబు నడుస్తాడా లోకేష్ నడుస్తాడా పవన్ కళ్యాణ్ నడుస్తాడా 10 కిలోమీటర్లు ఆయన అట్లా చెబుతాడు మాటలకి శాతలకి చాలా తేడా ఉంటుంది ₹2000 ₹3000 ఇచ్చిన ఇళ్ళకి వచ్చి ఇచ్చినా ఆడేమి ఇచ్చాడులే కేంద్రం అంట కేంద్రం ఇచ్చేస్తుంది 200 కాంచి నాకు తెలుసండి ఓఎస్ఆర్ 200 కాంచి నాకు తెలుసండి 200 కాంచి ₹1000 ఇచ్చాడు తర్వాత ఏం చేశాడు తర్వాత ఏం చేయలేకపోయాడు కాకపోతే ఏంటంటే 3000 అన్నవాడు చేస్తాడు ఇన్ని నెల సంవత్సరానికి 15 ఏళ్ళు ఇస్తున్నాడు సంవత్సరానికి 15 ఏళ్ళు కడిగిస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు చంద్రబాబు ఇచ్చాడా ఎవరిచ్చారు ఎవరు ఇవ్వలేకపోయారా ఎవరు ఇవ్వలేదు ఈయన నాకు తెలిసి మట్టుకు ఈయన మంచి పనులు చేస్తున్నాడు అండి బాగున్నాయి ప్రభుత్వం బాగుందండి 2030 దాకా ఈయనే వస్తాడండి ఆడవాళ్ళందరూ ఈయనకే వేస్తారు ఓట్లు ఏండి అటు ఇటు చేస్తారు చేసి ఈయన మీద జల్లుతారు ఈయన చేసేనట్టుగా వాళ్ళు చెబుతారు నమ్ముతారండి జనం నమ్మరు జనం ఎట్టా నమ్ముతారండి ఎవరు చేశారని నమ్ముతారు మొన్న బస్టాండ్ దగ్గర ఏదో బొమ్మ పోయిందన్న రాత్రి వీళ్ళకి పోలీసు ఆయన నా మాటలు అనవచ్చండి పట్టామయ్యా తెలుగుదేశం ఆయన మాటలు అట్టగా ఉండయా శాస్త్రాన్ని పనులు వల్లారావయ్య మాటలు కుదరు లోకేష్ కుదరు నిమ్మకాయలు చినరాజప్ప కుదరు ఈ వైఎస్ఆర్లు ఆయన బీవారు ఆయనకు అసలు నోరు కుదరదండి అసలు నోరు కుదరదు ఆయన ఎట్టా మాట్లాడాక తెలియదు అది మాట్లాడకుండా చేస్తాడు దేనికి చేస్తున్నాడో ఏంటో తెలియదు ఈ పవన్ కళ్యాణ్కి తెలుసా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తాడు ఈయన ఎన్ని కిలోమీటర్లు నడిచి ఎన్ని ఇచ్చేసాడు ఎవరితోనూ ఒక్కళ్ళకన్నా మద్దతు ఇచ్చాడా ఇవ్వలేదు అట్టా రావాలి గెలవాలంటే అట్టా రావాలి అట్టా వస్తేనే బాగుంటుంది మద్దతు ఇచ్చి ఇప్పుడే ఫస్ట్లో మద్దతు ఇవ్వకూడదు మద్దతు ఇస్తే ఏంటండి ఏ కారణం అది మద్దతు ఇస్తే నువ్వు గెలుస్తావా తప్పు చాలా తప్పు ఈడు సీడ్స్ తంతారు ఆడవాళ్ళు ఎవరికన్నా జానుడు సడవుంటే చాలనుకున్నారు 30 ఏళ్ళ మట్టి ఇంటికెళ్ళాల్సి మేము మాటలు అనిపించుకుంటున్నాం ఎందుకు అనిపించుకోవాలి ఈ కరోనా వచ్చిన కానీ ఎంత యాత్ర పడుతున్నారు జనం నేను యాత్ర పడను ఇంకొకళ్ళని చూసుకోవాలి కండి ఇంటికెళ్ళాళ్ళు ఊరుకుంటారా అదేసారి గద్దా రామ్మోహన్ని మేము ఇక పంటావి కబులు అడిగితే ఏమన్నాడు తెలుసా ఇళ్ళకెళ్ళాళ్ళకి మేము చెప్పమమ్మా ఆ రూల్ లేదమ్మా అన్నాడు ఆ రూలు లేదు అన్నాడు ఎట్టా అద్దెలు తగ్గించమన్నాం ఆ రూలు అసలు అడగొస్తా మాట అనొచ్చండి చెప్తామమ్మా అని చెప్పాలి చెప్పుకోకుండా ఏంటండి ఏం మాట్లాడి ఇప్పుడు ఓట్లు వేస్తారా మా అచ్చం బజార్ వచ్చాడండి నేను ఒక్కదాని పైనుంచి 3 అంతస్తుని దిగి ఆయనకు నమస్తే చేశానండి మా బజార్లో ఒక్కళ్ళు నమస్తే పెట్టలేదండి భార్యాభర్తలు వచ్చారు తప్పిట్లతో నేను వెళ్ళి నమస్తే చెప్పాను అటు కావాలి ఇటు కావాలని నేను చెప్పాను అప్పటికప్పుడు అసలు మా బజార్ వచ్చాడండి ఎవరన్నా వచ్చారు తెలుగుదేశం వాళ్ళు ఆవిడ వచ్చింది కేశిని నాని కూతురు అనుకుంటా వచ్చింది 2 మాస్కులు ఇచ్చింది ఒక అర్ధ కోడిగుడ్లు ఇచ్చింది అందరికి ఉండవాళ్ళకి బియ్య బస్తాలు ఇచ్చింది ఉండవాళ్ళకి ఏంటి లేని వాళ్ళకి అందరికీ సరిపెట్టాలి అది గొప్పతనం ఇవాళ మూట ఇచ్చాను మూట తిని మాటలు మాట్లాడకూడదండి ఇవాళ 2 ఏళ్ళు ఇచ్చాను 2 ఏళ్ళ మాటలు కాదండి ఒకటే మాట మీద ఉండాలి సచ్చినా బతుకులు ఒకటే మాట నేను మొక్కుకున్నా సీఎం అవుతాడని చాలామంది అవడన్నారు అయితే ఏం చేస్తారన్నారు నేను ఇదే ప్రకారంగా ఆయన కలుసుకుని పోతుని కోస్తాను అన్నాను విశ్వనాథపల్లి మాదండి పుట్టిల్లు అక్కడ నాంచారం గుడికి నేను పోతుంది కోయాలి ఆయన కలుసుకున్నాక నేను ఇప్పటికైనా కోస్తాను లోకేష్ గారు ఇళ్ల పట్టాల గురించి జగన్ బాత్రూమ్ సైజ్ కూడా ఇవ్వట్లేదు ఆయన ఇచ్చాడా ఏమి ఇచ్చాడు ఆయన సాపేసుకుంటే అక్కడ ఇవ్వలేకపోయాడుగా సాపేసుకుంటే అక్కడ ఇవ్వలేకపోయాడు ఒక తుండు కొట్ట అక్కడ ఇవ్వలేకపోయాడు ఈయనకి బాత్రూమ్ ఇదంతా ఇస్తున్నాడు. ఆయన తుండుకొట్టు కానీ వేసాడు, ఇట్లా కచ్చిపి కచ్చిపి కానీ ఇచ్చాడు. ప్లేస్ ఏమిచ్చాడు? రుణమాఫీ చేస్తా ఉన్నాడు. రుణమాఫీ చేశాడా? పశువు మూడు మాటకి వేసాడు, ఒక 20,000 వేసాడు. లేని వాళ్ళు ఏం చేస్తారండి చెప్పు? మాట్లాడితే మేము లేపేసాం. ఏం లేపేశారో అనుకున్నాను, డోకరా అనుకోవాలా, తలకాయలు ఏమన్నా లేపేశారో అనుకుని ఇంటింటికి వచ్చి చెప్తే బ్యాంకీ కాడికి వెళ్తే, ఇండియన్ బ్యాంకీ కాడికి వెళ్తే ఏంటి ఎవరమ్మ కూడా సొమ్మిస్తారు, పుట్టిన బోకరా మాటలు మాట్లాడారు అన్నారు. 5-6 నెలలు మేము వేతన పడండి, మొగుళ్ళు లేనివాళ్ళు, మొగుళ్ళు ఉండేవాళ్ళు అండి. ఎట్లా ఇచ్చేస్తారు, ఎట్లా బతుకుతారు? ఆయన చేసిన పని చాలా కరెక్ట్ కాదండి. ఇల్లు కట్టించాడు, ఇల్లు కట్టించినప్పుడు నేను వాడిపోతానా ఏంటో అనుకుని ఇల్లు వదిలేసేయాలి కండి. ఆ రోజు ఏం చేశావు, ఈరోజు ఈయన పడతారు, అట్లా పడకూడదండి. ఇప్పుడు నేను ఎక్కితే అదే టేస్ట్ అట్టగా మాట్లాడేదండి. అయినా చాలా తప్పు. ఇల్లు ఇవ్వలేదండి ఆయన కట్టించిన ఇల్లు అయినా వదిలేసేయాలి కండి. ప్రజలకు వదలకుండా ఈయనట్టే వదులుతాడండి. ఇస్తాడు, రేపు 2 రోజులకి ఇస్తాడు. అది అన్నిటికీ ఇచ్చేస్తాను. 5-6 మాట కోర్టుకు వేసాడు. నీకు జడ్జి నీకు చూడక ఉన్నాడనే ఏం మాట్లాడినా నాకు నచ్చలేదండి చంద్రబాబు మాటలు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద దాడి జరిగింది, వేశారు. ఏదో ఏమైంది, ఆయన ప్రభుత్వమే బాగుంటుంది. నేను చూసా టీవీలో ఆయన వెళ్ళినప్పుడు అండి, వాళ్ళు వెళ్ళొస్తా బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళొస్తా ఏం పగలు తీశారు అక్కడ, ఏం పగలు తీయలేకపోయారు. ఏం పగలు తెస్తారండి ఏంటి? ఇప్పుడు నేను పడగొడతాను, నా మీదకి రాక నీ మీదకి వస్తుందా? అది కాదు ఏంటంటే ఉండాడుగా తయారుగా సీఎం ఉండాడుగా ఆయన మీద డొల్లిస్తారు. ఏదని వాళ్ళు చేసినా వీళ్ళ మీద డొల్లిస్తారు. ఏమి లేదు, ప్రజలు ఏమి లేదు, బోట్కాల మీద నాటకాలు చేస్తారు. అండి ఆయన నమ్మరండి. ఆయన మన ఉట్టు పుణ్యానికి ఆయన దేవుడు పుణ్యాన్ని అనుకో. బెల్లంకొండ శ్రీనివాసరావు ఏమన్నారు, గద్దె దిగేసేయాలి గద్దె. ఆయన ఏమన్నాడు అండి పాపం, అన్ని గుళ్ళు కళ్యాణ మండపాలు తగలబెట్టేసేస్తాడా? మనం నమ్మే మాటలేనా? రెండు ఉట్టిదే పాపం. అయ్యో ఇదైన చంద్రబాబు ఉట్టి బోటక కళ్ళు నీళ్ళతో ఇచ్చేస్తాడు, గెలవలేక ఏమి ఇది అవ్వలేక అట్లా చేస్తున్నాడు రాజకీయాలు. ఏదో రాజకీయాలు పథకాలు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందా? ఏంటి పథకాలు ఇచ్చినా జరుగుద్దండి. వైఎస్ఆర్కి పట్టాలు ఇచ్చినా జరుగుద్ది, పట్టాలు ఇవ్వకపోయినా జరుగుద్ది. ఆయన మాటలు కండి చూడముచ్చడే వస్తుందండి మాకు. అది చూడముచ్చడే వస్తుంది ఏంటండి? నేనేం చెబుతాను మరి, వాళ్ళు అట్లా చెబుతారు. నమ్ముతాం, మేము నమ్మండి. పవన్ కళ్యాణ్ వాళ్ళు అట్లాగే అంటున్నారు, ఏం ఉట్టిదా బోకరా అని. బోకరా వాళ్ళు బోకరాగా చేస్తారు. ఈయన చేయడు, జగన్బాబు గారు చేయడు. చేసేవాడైతే అన్ని అట్లా చేస్తాడండి. 36,000 కిలోమీటర్లు తిరిగాడు. అట్లా ఎవరైనా తిరుగుతామా? మనం తిరుగుతామండి. జగన్ తిరిగాడు, జగన్ ఒక్కడే తిరిగాడు. పవన్ కళ్యాణ్ తిరుగుతాడండి, 20 కిలోమీటర్లు తిరిగి సాపేసి పడుకున్నాడు అమరావతిలో. నువ్వు అమరావతి మాత్రం దేనికి ఇస్తున్నావు? స్థలాలన్నీ కొనుక్కున్నారు, ముండ మూసుకేసేసారు. రేట్లు పెరగాలి కండి. 4 మాటగా రిజిస్ట్రేషన్ ఆపాడు. దేనికి ఆపాడు? ఆపకూడదు చంద్రబాబు గారు. అటు ఆపొచ్చా? ఉసూరుమన్నారు. పొలాలు కొన్నవాళ్ళు, అన్నీ కొన్నవాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చి అన్నిటికి ఇచ్చేసాడు. అండి ఇప్పుడు నీకు ఉంది, నీ పార్టీ ఉంది, ఉండొచ్చు. స్థలాల వాళ్ళకి ఇచ్చేయొచ్చుక, పొలాలు కొనుక్కున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అన్నీ చేయొచ్చుక. నువ్వు రేట్లు పెంచుతావా? దేనికి పెంచుతావు? పొలాలు కొనుక్కున్నారు, నువ్వు రేట్లు తగ్గిస్తాయా చెప్పు? అమరావతి ఒకటే బాగోవాలా? అమరావతిలో రోజు ఇసుకగా పెట్టారు జనాన్ని. అక్కడ అంటే 3 రాజధానులు పెట్టారని వీళ్ళు బాగుంటుందండి. 3 రాజధానులు అయితేనే బాగుంటుందండి, పరిపాలన బాగుంటుంది, చాలా ముచ్చడేస్తుందండి, బాగుంటుంది. అటు వైజాగ్ వాళ్ళకి బాగుంటుంది, ఇటు విజయవాడ వాళ్ళకి బాగుంటుంది, అటు కన్నూరు వాళ్ళకి బాగుంటుంది. దేనికి పెట్టాడు? తాత్కాలం. నేను తాత్కాలంగా మాట్లాడతానంటాడు. నా లాస్ట్కి నమ్ముతారా? నమ్మరుగా తాత్కాలమే అంటారు కండి. దేనికన్నా ఆ మాట అనుకుంటూ ఉంటే బాగుండేది. దేనికన్నా తాత్కాలానికి అనుకోడు, చాలా తప్పు. నువ్వు కట్టావు, కట్టడానికి బాగా కట్టావు. తాత్కాలం ఎందుకన్నా ఆ తాత్కాలం అన్నదో దానికి పట్టుకున్నారు కండి, అనకూడదు, చాలా తప్పులు ఉన్నాయి. నువ్వు కట్టావు, దేనికి కట్టావు? నీ మనోడు కదా చేసుకుంటా, దాచుకున్నావు వాళ్ళ దగ్గర ఉసూరు మరి కొనేసేసి ఇచ్చేసావు. ఏంటి బాగా ఇస్తున్నాడు అండి జగన్. వాళ్ళు ఒకసారి జగన్ దగ్గరకు వస్తే సమాధానం ఇస్తారు. ఈయన వెళ్తాడా? నేను నీ దగ్గరకు వచ్చాను, నేను మాట్లాడతాను, నువ్వు నా దగ్గరికి రావుకండి. అట్లా రావాలిగా వాళ్ళు కాడా, వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుందిగా. ఈయన వచ్చేదేంటండి? పెద్ద ఆయన వస్తాడా నీ దగ్గరికి? గద్దె దిగొస్తాడా? గద్దె దిగిరాడుగా. నువ్వే కూకుంటా 10 మందిని పెట్టుకుని తెల్లవారులు కూకోవాలి కండి. గంటకు ఉంటే సరిపోద్దా? నిరాదక్ష దేనికి కూకుంటాం? వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.